Hi viewers, welcome to Vijay Brothers. ఈరోజు ఎపిసోడ్లో మనము ప్యూర్ ఆర్గంజా మీద వస్తున్నటువంటి డిఫరెంట్ వెరైటీస్ మనం చూస్తాం. ఇవన్నీ కూడా ట్రెడిషనల్ ఐటమ్, ప్యూర్ ఆర్గంజా మీద వచ్చేటువంటి వెరైటీ. ఫస్ట్ సారీ చూద్దాం. పింక్ అండ్ కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్లో సారీ అనేది వస్తుందండి. పింక్ అండ్ కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్ ఈ సారీలో మనం చూస్తే మంచి పింక్ కలర్ కాంబినేషన్కి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చెక్స్ జరీ డిజైన్ ఉన్నటువంటి, గోల్డ్ జరీ డిజైన్ ఉన్నటువంటి చెక్స్ డిజైన్ అనేది వస్తుంది మనకి ఇది. అలాగే అప్పర్ బార్డర్ వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్లో, కాఫర్ సెపరేట్ బ్లూ కలర్ కాంబినేషన్లో చక్కటి జరీ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది క్రింద ఇచ్చేటువంటి ఈ బార్డర్ కూడా, లోయర్ బార్డర్ కూడా మనకి చక్కటి ఒక 8 inches ఉన్నటువంటి కంచి బార్డర్ అనేది ఇస్తున్నాము ఇక్కడ మనకి. పళ్ళు చాలా సింపుల్గా ఉన్నటువంటి జరీ లైన్స్తో వస్తుంది. శారీ అంతా కూడా మనకి ప్యూర్ ఆర్గంజా కాబట్టి కట్టుకున్నప్పుడు చాలా డిఫరెంట్గా కూడా అనిపిస్తుందండి ఇది. అలాగే దీంట్లో వచ్చేటువంటి బ్లౌజ్ మనకు వచ్చేసి మనకి ప్యూర్ రా సిల్క్ మీద ఈ బ్లౌజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే పట్టు క్లాత్ లాగా మనకి ఈ బ్లౌజ్ అనేది వస్తుంది. ఇందులో కూడా మనకి శారీలో ఇచ్చినట్టే మిడిల్ పార్ట్ అంతా కూడా చెక్స్ ఉంటుంది. అలాగే టూ సైడ్ బార్డర్ కూడా ఇందులో సేమ్ బార్డర్ ఉంటుంది కాబట్టి చక్కటి బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు దీంట్లో. దీంట్లో మరికొన్ని కలర్స్ కూడా, ఒక 4 colors అనేది అవైలబుల్ ఉన్నాయి. ఆ వెరైటీస్ కూడా మనం ఇప్పుడు చూస్తాం. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ పింక్ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ కలర్ చూస్తామండి. ఇందులో 4 colors అనేది అవైలబుల్ ఉన్నాయి. మనకి బార్డర్ డిఫరెంట్తో కూడా వస్తుంది ఉండగా, తర్వాత దీంట్లో వచ్చేటువంటి కలర్ కాంబినేషన్ మనకి చక్కటి కాఫర్ సల్ఫేట్ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్తో ఒక కలర్ కాంబినేషన్తో వస్తుంది ఇది. నెక్స్ట్ మంచి ఎల్లోయిష్ గ్రీన్ చక్కటి ఎల్లో కలర్ మనకి మెంతి కలర్ గ్రీన్ అంట మనం, చక్కటి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో గ్రీన్తో వచ్చినటువంటి మరొక డిఫరెంట్ కలర్ కాంబినేషన్. అలాగే ఇందులో మనకి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ మీద మరొక కలర్ అనేది కూడా అవైలబుల్ ఉన్నది విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో. నెక్స్ట్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్కి రెడ్ కలర్ కాంబినేషన్లో మరొక కలర్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి సేమ్ ఇదే వస్తుంది. ఇది వచ్చి మనకి ప్యూర్ ఆర్గంజా మీద వచ్చేటువంటి వెరైటీ. ఇవే కాకుండా ఇందులో మరొక డిఫరెంట్ బార్డర్లో మాత్రమే డిఫరెంట్ అవుతుంది. సేమ్ బార్డర్ మీరు గమనించుకోవచ్చు, బార్డర్ ఒక్కటి మాత్రమే డిఫరెంట్ అవుతుంది. చెక్స్ మిగతా పళ్ళు డిజైన్ కంప్లీట్ అన్నీ కూడా మనకి సేమ్ ఉంటుంది. ఒక బార్డర్లో డిజైన్ మాత్రం ఇందులో మనకి, అందులో ఫ్లవర్స్ వస్తే ఇందులో మనకి పికాక్ డిజైన్ అనేది రావడం జరిగింది. ఇందులో కూడా మనకి కొన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఆ కలర్స్ అనేది ఇప్పుడు చూస్తాం మనం. ఇది గ్రీన్ అండ్ ప్యారెట్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో వస్తుంది. ఇందులో కలర్ మన డార్క్ నేవీ బ్లూ కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్. యాష్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్. ఇవన్నీ కూడా మనకి ప్యూర్ ఆర్గంజాలో వచ్చేటువంటి వెరైటీ అనమాట. ట్రెడిషనల్లో మనకి చెక్స్ డిజైన్ ఇస్తూ, జరి చెక్స్ డిజైన్ అనేది ఇస్తూ ప్యూర్ ఆర్గంజా మీద వచ్చినటువంటి వెరైటీ. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 4,620 రూపీస్లో మనకి ఈ శారీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్లో మనం వస్తున్నటువంటి నెంబర్కి బుక్ చేసుకోవచ్చు. ప్యూర్ ఆర్గంజాలోని మరొక వెరైటీ కూడా చూస్తాం ఇప్పుడు.
నెక్స్ట్ వెరైటీ చూద్దాం. ప్యూర్ ఆర్గంజాలో వచ్చేటువంటి మరొక వెరైటీని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ శారీ వచ్చేసి మనకి ప్యూర్ ఆర్గంజా బ్లూ కలర్, మంచి రాయల్ బ్లూ కలర్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్లో మనకి ఈ శారీ అనేది ఇస్తున్నామండి. ఈ శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటూ మిడిల్లో ఇచ్చినటువంటి డిజైన్ మనం చూడొచ్చు. చక్కటి ఒక ముగ్గు లాంటి డిజైన్ అనేది మనకు ఒక చక్రాల స్టైల్లో ఇస్తున్నాము. ఇది వచ్చి మనకి ఫుల్ శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. అయితే దీనిపైన ఇచ్చినటువంటి రెడ్ కలర్ బోర్డర్ విత్ డైమండ్ షేప్తో ఉన్నటువంటి బోర్డర్ అనేది వస్తుంది. ఇది మనకి అప్పర్లో వచ్చేటువంటి బోర్డర్ అన్నమాట, షోల్డర్ మీద వచ్చేటువంటి అప్పర్ బోర్డర్. అలాగే లోయర్ బార్డర్ కూడా మనం తీసుకోవచ్చు. సేమ్ స్టైల్లోనే ఈ లోయర్ బార్డర్ కూడా మనకి ఉంటుందన్నమాట. ఇది ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగానే ఉంటుందండి. అయితే దీంట్లో వచ్చేటువంటి పళ్ళు మనం చూడొచ్చు, షార్ట్ పళ్ళు అంటారు. చక్కటి థ్రెడ్ వర్క్తో ఉన్నటువంటి షార్ట్ పళ్ళు అనేది దీనికి దీంట్లో మనకి ఇస్తున్నాము. అలాగే దీని బ్లౌజ్ వచ్చేసి చాలా గ్రాండ్గా ఇచ్చారండి. చూస్తే మనకి కంప్లీట్ ఒక బ్రొకెట్ డిజైన్ అనేది దీంట్లో బ్లౌజ్గా ఇవ్వడం జరిగింది విత్ సేమ్ స్టైల్లో ఉన్నటువంటి బార్డర్తోనే. చూసారు కదా, ఓకే. ఇందులో మనం ఇప్పుడు చూసాం కదండి ప్యూర్ ఆర్గంజా మీద వస్తున్నటువంటి డిఫరెంట్ వెరైటీస్. ఇంతకుముందు చెక్స్ డిజైన్లో చూస్తే ఇది వచ్చేసి కంప్లీట్ మనకి చక్కటి బంచెస్ డిజైన్ లాగా ఉండేటువంటి డిజైన్తో మనం చూస్తున్నాము. ఇందులో కూడా మనకి కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నది. ఆ కలర్స్ ఏంటో ఇప్పుడు చూస్తాము. ఇప్పుడు ఫస్ట్ శారీ మనకి బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో చూస్తే, సెకండ్ శారీ మనకి రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్, చక్కటి రెడ్ కలర్ మీద మనకి ఇంకా హైలైట్గా కనపడేటటువంటి బంచెస్ డిజైన్తో చాలా చక్కగా డిజైన్ చేయడం జరిగింది ఇది రెడ్ కలర్. అలాగే నెక్స్ట్ కలర్ చూస్తే మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్ అండి, చాలా చక్కటి గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో మనకి వస్తుంది. ఇదంతా కూడా మనకి ప్యూర్ ఆర్గంజా మీద వచ్చేటువంటి వెరైటీ అనమాట ఇది. అలాగే నెక్స్ట్ శారీ చూద్దాం, ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఈ శారీ అనేది ఉంటుంది ఇది. నెక్స్ట్ కాఫర్ సల్ఫేట్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్, ఇది కూడా చాలా చక్కటి వండర్ఫుల్ అయినటువంటి కలర్ కాంబినేషన్స్. ఇందులో ఏ కలర్ కూడా తీసేయడానికి లేదండి, ప్రతి కలర్ కూడా మంచి కాంబినేషన్స్లో ఉన్నటువంటి సూపర్ హిట్ అయినటువంటి కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా అనేవి. ఇవి కూడా మనం చూస్తే మంచి చక్కటి ఎల్లో కలర్, బంతిపో కలర్ అంటారు అటువంటి దానికి గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఈ శారీస్ ఇవ్వబడింది. ఇవన్నీ కూడా మనకి ప్యూర్ ఆర్గంజా మీద వచ్చేటువంటి డిఫరెంట్ వెరైటీస్. ప్యూర్ ఆర్గంజా కావాలి అంటే మన షాప్స్లో ప్యూర్ ఐటమ్ అనేది తక్కువ ధరకు దొరుకుతుందండి. ఇలాంటి శారీస్ అనేది పెద్ద పెద్ద షాప్స్లో మాత్రమే మీకు చాలా షాప్లో అవైలబుల్ ఉంటుంది. కానీ మనలాంటి షాప్స్లో ఇవి తక్కువ ధరకే మనకి ఈ ప్యూర్ వెరైటీస్ అనేది దొరుకుతాయి అన్నమాట. ఇంత బ్యూటిఫుల్గా ఉన్న ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 7,670 రూపీస్లో మనకి ఈ శారీస్ అనేది అవైలబుల్ ఉన్నదండి. ఇంతకుముందు శారీస్ వచ్చేసి మనకి 1,000 రూపీస్ తక్కువ ఉన్నాయి. కానీ దానికి ఏంటంటే క్లాత్ అనేది గ్రామ్స్ అనేది డిఫరెంట్ వస్తుంది అనమాట. ఇది ప్యూర్ ఆర్గంజాలోనే గ్రామ్స్ కొద్ది వెయిట్ ఎక్కువ వస్తుంది కాబట్టి క్లాత్లో ఆ రేట్ అనేది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. 7,670 రూపీస్లో మనకి ఈ శారీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళా కలుద్దాం. ఓకే, బాయ్.